యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా అంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా అంటున్నాం. అపొస్తల కార్యాలు 11:19 నుంచి 30 వరకు. 19 ఎప్పుడైతే స్టెఫను చచ్చిపోయినప్పుడు, చంపబడినప్పుడు, భయంకరమైన శ్రమకాలము వస్తూ వచ్చినప్పుడు సంఘమంతా చెదరగొట్టబడతా వచ్చారు. అపొస్తలు మాత్రమే యెరూషలేములో మిగిలిపోతా వచ్చినట్టు మనం చూసాం. ఇలా వాళ్ళు యెరూషలేములో మిగిలిపోయినప్పుడు ఈ మిగిలిన సంఘమంతా చెదిరిపోయి వాళ్ళు చాలా ప్రాంతాలకి వెళ్ళిపోతూ వచ్చారు. అపొస్తల కార్యాలు 1 యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెబుతూ వచ్చారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ప్రవచనం చేస్తూ వచ్చారో దాన్ని నెరవేర్చడానికి ఈ శ్రమలు వస్తూ వచ్చాయి. మీరు యెరూషలేములో, యూదియాలో, సమరయలో, బూదిగంతముల వరకు, వీళ్ళు ఒకవేళ శ్రమలు రాకపోతే, భూదిగంతాల వరకు వెళ్లే వాళ్ళు కాదు. కొన్నిసార్లు శ్రమలే దేవుని యొక్క ప్రణాళికలు జరిగిస్తాయి. కొన్నిసార్లు శ్రమలు లేకపోతే సువార్త వ్యాపించదు. కొన్నిసార్లు శ్రమలు లేకపోతే పరిచర్య జరగదు. అందుకనే శ్రమలు అనే అద్భుతమైన ఆయుధాన్ని దేవుడు వాడుకొని దాన్ని బట్టి 3 సంఘంలో చేస్తూ వచ్చాడు. 1, సువార్తని వ్యాపింప చేస్తూ వచ్చాడు. 2, సంఘమును బలపరుస్తూ వచ్చాడు. 3, అపోస్తులకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఇంకా విరివిగా, ఇంకా రభసగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించడం మొదలు పెడతా వచ్చారు. ఇలా చెదరగొట్టబడిన వీళ్ళు ఫొనీషియా, ఆ తర్వాత సైప్రస్, తూప్రా, యాంటియాక్, ఇంత దూరం వరకు వెళ్ళిపోతూ వచ్చారు. ఈ సైరస్ లేకపోతే తూప్రా అనే ప్రాంతము, ఇది మధ్యతర సముద్రంలో ఒక పెద్ద ద్వీపంగా చూడొచ్చు. వీళ్ళు ఆంటియోకియా దగ్గర వరకు కూడా వస్తూ వచ్చారు. ఈ ఆంటియోకియా అనేది గ్రీక్ రోమన్ ఆ సామ్రాజ్యం అంతట్లో 3 అతిపెద్ద పట్టణం. అతిపెద్ద పట్టణం ఆ దినాల్లో రోమా పట్టణం. 2 అతిపెద్ద పట్టణం అలెగ్జాండ్రియా పట్టణం, ఇది ఐగుప్తు దేశంలో ఉండేది. 3 అతిపెద్ద పట్టణము ఆంటియోక్ పట్టణం. ఈ ఆంటియోక్ పట్టణము కేవలము ఒక 8 దూరంలోనే పెద్ద అర్థమయ గుడి, పెద్ద అపోలో గుడి, పెద్ద ఆథెసస్ దేవత యొక్క గుడి ఉండేది. కనుక వీళ్ళు భయంకరమైన విగ్రహారాధికులుగా ఉండేవాళ్ళు. ఇలాంటి ప్రాంతానికి కూడా ఈ క్రైస్తవులు చెదరగొట్టబడతా వచ్చారు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ వీళ్ళు అంత్యోకలో ఉంటున్న అన్యులకి సువార్త చెప్పలేదు. వీళ్ళు కేవలం యూదులకి మాత్రమే సువార్త చెప్పేవాళ్ళు. ఎందుకు వీళ్ళు యూదులకి మాత్రమే సువార్త చెప్పేవాళ్ళు అనుకుంటే, వీళ్ళు ఆరంభ దినాల్లో అనుకున్నారు యేసు ప్రభుని దేవుడు కేవలం యూదుల కొరకే పంపించాడు, ఈ సువార్త కేవలం యూదుల కొరకే అని ఆ దినాల్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. అయితే పేతురు ఒక దినాన్న అపొస్తల కార్యాలు 10 ఎప్పుడైతే అన్యుడైన కొర్నేలి ఇంటికి వెళ్తా వచ్చాడో, అక్కడి నుంచి సువార్త అన్యుల దగ్గరికి వెళ్ళడం ఆరంభమవుతా వచ్చింది. ఒక పక్కన ఆయన కొర్నేలి ఇంటికి వెళ్ళడము, ఇంకో పక్కన ఇక్కడికి వచ్చిన ఈ క్రైస్తవులు కూడా అక్కడుంటున్న గ్రీకు మాట్లాడే అన్యులకి సువార్త చెప్పడము చూడొచ్చు. అంటే ఇంకో మాటలో అపోస్తుల ద్వారా దేవుడు ఏ కార్యమైతే ఆరంభిస్తూ వచ్చాడో ఆ కార్యంని సంఘములో ఉంటున్న విశ్వాసులు కొనసాగిస్తూ వచ్చారు. అపోస్తులు మొదట బాప్తిజాలు ఇచ్చేవారు, కానీ అపోస్తుల కార్యాలు 10 కొర్నేలి ఇంటి వారికి పేతురు తీసుకొని వెళ్ళిన 6 విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు బాప్తిజాలు ఇచ్చినట్టు మనం చూడొచ్చు. మొదట అపోస్తులు మాత్రమే సువార్త చేసేవాళ్ళు, ఆ తర్వాత నిదానంగా అందరూ సువార్త చేయడం మొదలుపెట్టారు. మొదట అపోస్తులు మాత్రమే తల మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించే వాళ్ళు ఆరంభ దినాల్లో, కానీ రాను అనన్య కూడా సౌలు యొక్క తల మీద చేపెట్టడం చూడొచ్చు. అంటే అపోస్తుల ద్వారా ఆరంభించబడిన పరిచర్య దేవుడు అపోస్తుల దగ్గరే పరిమితి చేయలేదు, కానీ దాన్ని వ్యాపింప చేస్తూ వచ్చాడు. ఏ పరిచర్య ఏ మనిషి మీద ఆధారపడదు, ఏ పరిచర్య ఏ మనిషికి నిమిత్తం కాదు, ఏ పరిచర్య ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి లేక వారసత్వంగా వచ్చిన సొత్తు కాదు, ప్రతి పరిచర్యని దేవుడు వ్యాపింప చేయడానికి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అలా ఈ వీళ్ళు ఎప్పుడైతే గ్రీకు వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ వచ్చారో దేవుని హస్తం వారికి తోడుగా ఉంటా వచ్చిందని 21 చెబుతూ ఉంటుంది. ఎక్కడైతే దేవుని హస్తం అనే మాటని చూడొచ్చో అక్కడ దేవుని యొక్క సన్నిధి అనే మాట అని అర్థం వస్తుంది. ఎక్కడైతే దేవుని హస్తము అనే మాటను చూడొచ్చో అక్కడ దేవుని ఇష్టం అనే మాట ఆ అర్థం వస్తుంది. ఒకవేళ దేవుడికి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు కొంతమంది ద్వారా దేవుడు పనిచేస్తాడు. ఉదాహరణకి మోషే ఎప్పుడైతే దేవుడు బండతో మాట్లాడమన్నాడో ఆయన వెళ్ళి కొట్టాడు, అది తప్పు చేశాడు, అయినను దేవుడు నీళ్లు రప్పిస్తూ వచ్చాడు. నామాను దేవుని ప్రజలకి విరోధి అయినప్పటికీ దేవుడు నామాను ద్వారా శూరకార్యాలు చేశాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కనుక దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు ఆ వ్యక్తి సరిగ్గా లేకపోయినప్పటికీ దేవుడు తన పని చేసేస్తాడు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తి సరిగ్గా లేకపోయినప్పటికీ అని అంటే, దేవుడికి తన ప్రజల మీద దయ, తన ప్రజల మీద కనికరం ఉంటుంది కాబట్టి. నిలబడే మధ్యవర్తి సరిగ్గా లేకపోయినా ఆయన కొన్నిసార్లు తన పని చేసేస్తాడు.
కానీ యెహోవా హస్తము తోడుగా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇష్టముంటేనే ఆయన పూర్తిగా జోక్యం చేసుకున్న స్థలంలో ఉంటాడు. కనుక వీళ్ళు చేస్తున్న పని దేవునికి నచ్చింది. వీళ్ళు సువార్తని ప్రకటిస్తూ ఉంటున్నారు. దేవుని హస్తం వారికి తోడుగా ఉంటవచ్చింది. దేవుని హస్తం వారికి తోడుగా ఉన్నందుకు బైబిల్ చెప్తున్న మాట 21వ వచనంలో అనేకులు ప్రభు వైపు తిరుగుతూ వచ్చారు. లేక సువార్త నమ్మడం అనే పదజాలని లూక ప్రభు వైపు తిరగడం అని రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు ఆ పద్యాలను వాడాడు అని అంటే యేసు ప్రభుని ఉట్టి విశ్వసించడం రక్షణ కాదు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం, పాపం గురించి పశ్చాత్తాపపడడం, మన వీపుని పాపానికి చూపించి యేసు ప్రభు వైపు పూర్తిగా తిరగడం, ఇది నిజమైన రక్షణ. కనుక ఆ దినాల్లో వాళ్ళు యేసు ప్రభు వైపు తిరిగారు అని అంటే యేసుని విశ్వసించారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఇలా అనేకులు నమ్ముకున్న తర్వాత ఈ వార్త యెరూషలేములో ఉంటున్న సంఘానికి తెలుస్తూ వచ్చింది. యెరూషలేములో ఉంటున్న సంఘానికి తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు బర్నబాని పంపిస్తూ వచ్చారు. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు అనే మాటని చూడొచ్చు. ఈ బర్నబాకి యోసేపు, ఈయన లేవీయుడు అన్నట్టు మనము అపొస్తల కార్యము 2 అధ్యాయాల్లో చూడొచ్చు. ఈ వ్యక్తిని ఎప్పుడైతే పంపిస్తూ వచ్చారో ఆయన పంపించడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు. మొదటిది, ఆయనకి చాలా భారభరితమైన హృదయం ఉన్నట్టు మనం చూడొచ్చు. అందుకనే సౌలు లాంటి వాడిని కూడా ఆయన సంఘంలోనికి తీసుకొని రావడానికి ఇష్టపడతా వచ్చారు. రెండవది, ఈ వ్యక్తి తెగిచ్చే వ్యక్తి, అందుకే పొలాన్ని అమ్ముకొని కూడా తన డబ్బుల్ని ఇచ్చేయగలుగుతా వచ్చాడు. అందుకనే అన్యుల దగ్గరికి తెగింపుతో వెళ్ళగలిగిన వ్యక్తి. అంతేకాకుండా మూడవది, ఈ వ్యక్తి మంచివాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే 24వ వచనానికి వస్తామో బర్నబా గురించి 3 మాటలు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చాడు. 1, మంచివాడు. 2, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినవాడు. అంతేకాదు 3వది, విశ్వాసంతో నింపబడినవాడు అనే మాటను చూడొచ్చు. అప్పటికే సంఘంలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటూ వచ్చారు. కానీ బర్నబా అక్కడ రావడం బట్టి ఇప్పుడు పరిచర్య ఇంకా విస్తరించి ఈ వ్యక్తి మంచివాడు గనక, ఉట్టి మంచితనంతో ఏ పని కాదు, మంచితనంతో భౌతికమైన పనులు పుడతాయేమో, కానీ మంచితనానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే జోడించబడతాడో అప్పుడు మాత్రమే ఆత్మీయమైన పనులు జరుగుతాయి. మానవుని మంచిని బట్టి తాత్కాలికమైన భౌతికమైన మంచి మాత్రమే పుడతాయి. ఆత్మీయత ఎన్నడూ మనిషి మంచితనం బట్టి పుట్టదు. ఆత్మీయతకి పరిశుద్ధాత్మ దేవుని జోక్యం చాలా అవసరం. కనుక ఈయన మంచితనానికి, పరిశుద్ధాత్మ దేవుని పనికి, ఆ తర్వాత విశ్వాసమును బట్టి ఇంకా ఎక్కువ విరివిగా అక్కడ పని జరుగుతూ వచ్చింది. ఇలా చాలామంది ప్రభు వైపు ఆకర్షించబడతా వచ్చారు. ఇలా ఆకర్షించబడి పరిచర్య చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు బర్నబా ఒక విడ్డూరమైన పని చేస్తూ వచ్చాడు. ఇది చూడ్డానికి విడ్డూరంగా అనిపిస్తుందేమో, ఎందుకంటే అప్పటికే ప్రజలందరూ బర్నబాను ఒక దైవజనుడిగా చూస్తున్నారు. బర్నబా బట్టి ఫలము విపరీతంగా కనిపిస్తూ ఉంది. సంఘం వ్యాపిస్తుంది. కొత్తగా ఆత్మలు రక్షించబడతా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఏ వ్యక్తి అన్నా అక్కడే ఉండిపోయి నా వల్ల భలే చక్కటి పని జరుగుతుంది కదా అని తృప్తి చెందుతాడేమో, కానీ బర్నబా లాంటి వాడు కాదు. బర్నబా ఇంత సఫలీకృతమైన పనిని అక్కడే వదిలేసి ముందుకు వెళ్ళిపోతా వచ్చాడు. ఎందుకు వెళ్ళిపోతా వచ్చాడు అని అంటే తనకు గుర్తొచ్చింది, సౌలుని ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంచుమించు 10-11 సంవత్సరాలు దాటేసే ఈ వ్యక్తి దేవుని కొరకు వాడబడిన ఆచూకీలు లేవు. ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, అద్భుతమైన విధానంలో రక్షించబడ్డాడు. కానీ వ్యక్తి ఏ పరిచర్య లేకుండా వెళ్ళి తార్సులో కూర్చున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పి గుర్తొచ్చి వెంటనే ఈ వ్యక్తి తార్సుకి వెళ్ళి సౌల్ని వెతుక్కుంటూ సౌల్ని తీసుకొని బర్నబా మరలా ఈ స్థలానికి వచ్చినట్టు చూడొచ్చు. అంటే బర్నబా ఏదో పరిచర్య మాత్రం చేయడమే కాదు, కానీ బర్నబా తన తర్వాత తన లాంటి వాడిని తయారు చేసే పని మీద ఉన్నాడు. అసలు క్రైస్తవ పరిచర్య అంటేనే, యేసు ప్రభు వారు వదిలి వెళ్ళిన పరిచర్య అంటేనే ఒంటరిగా చేయడం కాదు, నాలాంటి ఇంకొక వ్యక్తిని తయారు చేయడమే నిజమైన పరిచర్య. ఎన్ని లక్షల ఆత్మలు సంపాదించినా చనిపోయిన తర్వాత పరిచర్య ఆగిపోతే అది వృధా అయిపోయిన పరిచర్య. యేసు ప్రభు వారు వెళ్ళకమునుపు శిష్యుని తయారు చేశాడు, మోషే వెళ్ళకమునుపు యెహోషువని తయారు చేశాడు, అలా బర్నబా వెళ్ళకమునుపు పౌల్ని తయారు చేశాడు, పేతురు వెళ్ళకమునుపు మార్కుని తయారు చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు వారి తర్వాత ఇంకొకరిని తయారు చేశారు. ఇలా మాత్రమే పరిచర్య నిలబడతారు. కనుక బర్నబా వెళ్ళి సౌల్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో ఇద్దరు కలిసి సంవత్సరం ఉండి అద్భుతంగా వాళ్ళకి వాక్యం చెప్పేటప్పుడు, ఇప్పుడు బైబిల్ చెప్తా ఉంటుందన్నమాట, అనేకులు బోధించబడతా వచ్చారు, చాలామంది నేర్పించబడతా వచ్చారు. బర్నబా ఒక్కడే వచ్చినప్పుడు రక్షించబడ్డారు. సౌలు బర్నబాలు కలిసి పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఉట్టి రక్షించబడి ఆగిపోలేదు, కానీ శిష్యులుగా వాళ్ళు తయారైపోతూ ఉంటున్నారు. దాని పర్యావసరం కిందే రాసి పెడతా వచ్చారు. ఏం జరుగుతూ వచ్చిందని ఆ తర్వాత రాయబడుతున్న మాట, ఆ ప్రాంతంలో వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడతా వచ్చారు. ఎందుకు ఆ ప్రాంతంలో వారు క్రైస్తవులు అని పిలువబడతా వచ్చారు అని అంటే, అక్కడ సమాజ మందిరాలు లేవు. ఎందుకంటే అది గ్రీకు అది రోమా ప్రాంతం కనుక సమాజ మందిరాలు లేవు కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే యూదా మతాచారాలతో
కూడి వస్తూ ఉంటున్నారో అందరూ చూసి ఇదో కొత్త మతం అని చెప్పి వీళ్ళ క్రైస్తవులు అని పేరు పెట్టారు. రెండో కారణం క్రైస్తవులని పేరు పెట్టడానికి, యేసుక్రీస్తు ప్రభువు చాలా ఘనహీనమైన మరణాన్ని ఆయన సిలువ మీద పొందుతూ వచ్చాడు కనుక ఆ రోమీలందరూ ఆయనను చాలా నీచంగా చాలా తక్కువ వాడిగా చూసేవారు కనుక ఆయనని క్రీస్తు అంటే హేళన చేస్తూ అనేవాళ్ళు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకున్నారో వాళ్ళని చిన్న క్రీస్తులు అని పిలిచేవాళ్ళు, అంటే మీరు కూడా ఇలానే సస్తారా అని గేలి చేస్తూ పెట్టిన మాట చిన్న క్రీస్తులు అనే పదానికే క్రైస్తవులు అని పిలిచేవారు. ఇలా అక్కడ సంఘం ఆరంభమవుతా వచ్చింది. ఆ ప్రాంతంలో సంఘం ఆరంభమైనప్పుడు కొంతమంది ప్రవక్తలు వారి దగ్గరకు వచ్చినట్టు మనం చూడొచ్చు. ప్రవక్తలు అనే మాట అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం, ఈ మూడు సందర్భాల్లోనే ప్రవక్తలు మనకి అపోస్తుల కార్యంలో కనిపిస్తారు. వీళ్ళు ఈ ప్రవక్తలు వచ్చినప్పుడు వీళ్ళు అంత్యోకలో అగాబు అనే ప్రవక్త భయంకరమైన కరువు రాబోతుంది అని చెబుతా వచ్చాడు. ఈ కరువు ఖచ్చితమైన ఒక చారిత్రాత్మకమైన విషయము ఇక్కడ నిర్దిష్టంగా మనం చూడవచ్చు. ఈ కరువు AD 45 నుంచి 48 మధ్యలో వెనక కాలానికి జరుగుతూ వచ్చింది. ఇది కైసరు క్లాడియస్ టిబేరియస్ కాలంలో జరుగుతూ వచ్చినట్టు బైబిల్ చెప్తా ఉంది. అక్కడ భయంకరమైన కరువు వస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఆ కరువు ఆ ప్రాంతానికి వస్తుందని ప్రవచనం వింటా వచ్చారో ఆ ప్రాంతం అంతట్లో, అంటే రోమా ప్రాంతం అంతట్లో ఈ కరువు వస్తుందని తెలిసినప్పుడు వెంటనే ఇక్కడ సంఘం చేసిన ఒక విచిత్రమైన పని, ఈ సంఘము వారి దగ్గర ఉంటున్న డబ్బులు తీసుకొని వచ్చి సమకూర్చి ఈ చిన్న నూతనంగా ఆరంభించబడిన చిన్న సంఘం పెద్ద సంఘమైన యెరూషలేంకి, పాత సంఘమైన యెరూషలేంకి, మొదటి సంఘమైన యెరూషలేంకి వీళ్ళు సహాయాన్ని పంపిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైపోద్ది వీళ్ళు ఎంత చక్కగా తర్వీదు చేయబడ్డారో సౌలు బర్నబాలు బట్టి. వీళ్ళు సమర్పణ నేర్చుకున్నారు, వీళ్ళు ఇది సంఘము అని అంటే మేమందరం ఒకటే అని నేర్చుకున్నారు. సంఘంలో ఏ స్థానిక సంఘాన్ని కూడా హెడ్ క్వార్టర్స్ లేకపోతే దానికి శిరస్సు అనేది బైబిల్లో ఎక్కడ ఉండదు, కానీ సంఘాలన్నీ కేవలం ప్రేమని బట్టి క్రీస్తు నియమాన్ని బట్టి కలిసి ఉంటారు. అలా వీళ్ళు సమర్పించుకొని వాళ్ళ అర్పణలన్నీ సౌలు బర్నబా చేతిలో ఇచ్చి పంపిస్తూ వచ్చారు. ఇలా సంఘము ఒక పక్కన యెరూషలేం నుంచి అంత్యోకకి ఆత్మీయమైన సహాయాన్ని ప్రవక్తల ద్వారా బర్నబా ద్వారా వారు పంపిస్తే ఇప్పుడు వీళ్ళు భౌతికమైన సహాయాన్ని అక్కడికి అందిస్తూ ఉంటున్నారు. మెట్టికి సంఘాలు ఒకరి యజమానత్వం కింద ఒకళ్ళు ఉండరు, కానీ సహాయం మాత్రం ప్రేమతో ఖచ్చితంగా చేసుకుంటారు, ఎందుకంటే క్రీస్తు నియమంలో ఉన్నాం కాబట్టి. ప్రియతండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో క్రియాపూర్వకంగా దేవ మాలాంటి ఇంకొకరిని తయారు చేసి శిష్యులుగా చేసి నీ కొరకై మా తర్వాత మిగిలిపోయే పనిని స్థాపించే కృపను అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.